హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం ఒక వెరైటీ చట్నీ చేసుకుందాం. ఇది శనగపిండితో చేద్దాము, బొంబాయి చట్నీ అంటారు. అందులో మనం కొంచెం టిప్పు ఉపయోగించి చేద్దాము. పొయ్యి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి పాన్ పొయ్యి పెట్టాను. ఆయిల్ వేడెక్కుతుంది. పోపు దినుసులు, కొంచెం పప్పులు అవి వేయండి, బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. పోపు వేగుతుంది. పోపు చిట్టుపట్ల ఆడుతుంది కదా. ఇప్పుడు కరివేపాకు, దీనికి అల్లం తురుము వేసుకోండి, టేస్ట్ యాడ్ అవుతుంది. అల్లం తురుము, ఉల్లిపాయలు ఒక రెండు, పచ్చిమిర్చి ఒక మూడు, ఇవి ఒక నిమిషం వేగిద్దాం. ఆనియన్స్ వేగాయి కదా. ఇప్పుడు బంగాళదుంపని ఇలాగా చిన్న ముక్కలుగా కోసుకోండి. ఒక దుంప అయితే సరిపోతుంది. పొటాటో వేసింది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒక స్పూన్ వేయండి. మంచి స్మెల్ వస్తుంది. పోపు, పొటాటో వేగింది కదా. ఇప్పుడు టమాటా, ఒక రెండు టమాటా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక నిమిషం వేగిద్దాం. మొత్తం ఈ చట్నీ అంతా మనకు ఒక 10 నిమిషాల్లో తయారవుతుంది కదా. ఇది ఒక నిమిషం వేగిద్దాం. టమాటా చూసారా ఎంత చక్కగా మగ్గిందో. ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూను కారం వేయండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. శనగపిండికి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. ఇది వేగింది కదా. కారం కూడా వేగింది. ఒక గ్లాసు వాటర్ వేద్దాం. ఇప్పుడు మనం ఇది మరుగుతుంటుంది, ఈలోపు శనగపిండిని వాటర్లో వేసి కలుపుదాం. ఇక్కడ రెండు స్పూన్లు, నేను టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. దీన్ని మామూలు వాటర్లోనే కలపాలి. ఇలా కలుపుదాం, ఉండలు లేకుండా కలుపుకొని. అది మరుగుతుంది కదా, అందులో అప్పుడు వేద్దాం. ఇక అందులో కలపాలి. ఇది చాలా బాగుంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, మనం చేసాం కదా దెబ్బరొట్టి చేపెట్టాను, ఆ దెబ్బరొట్టి కూడా చాలా బాగుంటుంది. రోజు శనగపలుకుల చట్నీ ఇవి కాకుండా ఇది కూడా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. టమాటా వేసాము, అల్లం తురిమేసాం కదా, అదే ఎక్స్ట్రా మనకి టేస్ట్ తీసుకొస్తుంది. ఆ టిప్పును మీరు ఉపయోగించండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఉండలు లేకుండా కలుపుదాం. ఇప్పుడు ఇది మరిగింది చూసారా, ముందు వాటర్ వేసాం కదా, ఇది మరిగింది. ఇప్పుడు మనం ఇది కలిపించుకున్నాం కదా శనగపిండి, ఇది వేద్దాం. ఇలా కలుపుకొని ఇలా కలుపుతూ పోయాలి. కొంతమందికి చిక్కగా ఇష్టం ఉంటుంది, కొంతమంది పలచగా ఇష్టం ఉంటుంది. ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా ఉడికిన తర్వాత దగ్గరకు దించుకోవాలి. మనం కొంచెం ఇలా వాటర్ వేస్తాం. చూడండి కలరు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంటుంది. టమాటా అన్నీ వేసాం కాబట్టి ఇందులోని ఇంకా మీకు మరొక టిప్ అని చెప్పాను కదా, తీసుకొస్తాను. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి టేస్ట్ యాడ్ అవ్వడానికి నేను ఇప్పుడు ఇవి ఉంటాయి కదా గ్రీన్ పీస్, ఇవి కొంచెం బాయిల్ చేశాను వేడి నీటిలో. మామూలుగా మెత్తగా ఉంటే ఇవి వేయండి. మీరు వేరేగా బాయిల్ చేయనప్పుడు, పోపు వేసాం కదా ఉల్లిపాయలు వేసినప్పుడు వేసేసుకోండి. ఇవి చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికితే మనకి టిప్పుతో వెరైటీగా బొంబాయి చట్నీ రెడీ అవుతుంది.
ఇది దిబ్బరొట్టులోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. కొంతమంది మనం ఇది చేసుకుంటాం కదా పొంగలి, అవి వాటికి కూడా వేసుకుంటారు. కట్టు పొంగలి చూసారా, కిచడీ చేస్తారు, ఆ కిచడీకి కూడా బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయింది చూద్దాం. ఇలా మీడియంగా ఉండేటట్టు ఉంటేనే నేను దించుకుంటాను. మళ్ళీ మనకి చల్లారే కొంచెం చెక్క పడుతుంది. కొంతమందికి ఎవరికో నీళ్ళగా అవసరం ఉంటే అలాగా దించుకోవచ్చు. ఇది చెక్కగా అవుతుంది మనం కట్టేసిన తర్వాత. ఇప్పుడు పొయ్యి కడదాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయింది. కొంచెం ఇలాగ కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.